రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే దూర బంధువు ఒక అతను ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ అయితే చేస్తున్నారు. సో మీ ఏరియాలో మీకు అండ్ మీ ఏరియాలో చాలామందికి నెలకి 70,000 పైన అండ్ 80,000 పైన అండ్ కొంతమందికి 100,000 వస్తున్నాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. మరి నాకైతే 30,000 వస్తున్నాయి. నాకు సో నేను ఏదైతే ఒక లగ్జరీ లైఫ్ కోరుకున్నానో నా లైఫ్ అయితే అలా లేదు. ఓకే, సో నేను ఈ గవర్నమెంట్ జాబ్ వదిలేసి నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాను. నేను కూడా ఒక 70,000-80,000 ఇలాగ 1,00,000 ఇలా సంపాదించాలనుకుంటున్నాను అని ఇలాగ ఒక దూర బంధువు రిలేటివ్స్ అయితే అడిగారండి. సో అతనికైతే నేను ఇలాగా సమాధానం చెప్పాను. అతనికనే కాదండి, సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ నుండి ఇలాగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ట్రాన్జాక్షన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుందండి. నేను కొన్ని ఫ్యూ పాయింట్స్ చెప్తాను ఏంటి అనేది. ఓకే, నేను కొన్ని ఫ్యూ పాయింట్స్ చెప్తాను, అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి గవర్నమెంట్ జాబ్ నుండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలా వద్దనేది. ఓకే, సో ఫస్ట్ది ఏంటంటే మీకు ఫస్ట్ ఈ శాలరీస్ అనేవి కనిపిస్తాయండి, దాంట్లో మాత్రం నో డౌట్. ఇన్ కేసు వాళ్ళకి ఒకవేళ 30,000 వస్తున్నాయి అనుకోండి, 40,000 వస్తున్నాయి అనుకోండి గవర్నమెంట్ జాబ్లో, కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏంటంటే ఒక 3 ఇయర్స్ వాళ్ళకి 4 ఇయర్స్ వాళ్ళకి అవి వచ్చేస్తుంటాయి. ఇవి 50,000 అని 60,000 ఇలా వస్తుంటాయి. ఓకే, సో అమౌంట్ కనిపిస్తుందనే కానీ యాక్చువల్గా అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఉన్నంత ప్రెజరు, ఆ వర్క్ ప్రెజర్ అని కానీ ఆ మీటింగ్స్ కానీ, ఓకే, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాలి ఇలా చాలా ఉంటుందండి. అంటే గవర్నమెంట్ జాబ్లో ఉండదా అంటే కంపేర్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కొంత తక్కువే ఉంటుందండి గవర్నమెంట్ జాబ్కి. ఎప్పుడో వాళ్ళకి ఇన్స్పెక్షన్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే సమ్ అదర్ టైమ్స్లో వాళ్ళకి మేబీ కొంత టెన్షన్ ఫీలింగ్ ఉండొచ్చు గవర్నమెంట్ ఫీల్డ్లో, బట్ రిమైనింగ్ టీమ్ చాలా కూల్గా వెళ్తుందనేది నా ఒపీనియన్ అండి. సో ఎవరైనా గవర్నమెంట్ జాబ్లో వర్క్ చేసే వాళ్ళకి కొంతమందికి వర్క్ ప్రెజర్ కూడా ఉండొచ్చు కొన్ని ఫీల్డ్స్కి, అది ఫీల్డ్స్ని బట్టి వాళ్ళు చేసే వర్క్ని బట్టి ఉంటుంది. సో చాలామంది అయితే మాత్రం నాకు తెలిసినంతవరకు చాలా కూల్గా రెస్ట్ఫుల్గానే ఉంటుందని అనుకుంటున్నాడు. సో మీకు మనీ పరంగా అయితే కనిపిస్తుంటాయండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, మీకు శాలరీస్ బాగా కనిపిస్తుంటాయి వస్తుంటాయి కూడా, కానీ దానికి తగ్గట్టు వర్క్ ప్రెజర్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి సమానం చెప్పుకోవాలి, ఎప్పుడు టెన్షన్గానే ఉంటుంది. ఓకే, ఈవెన్ మీకు వీకెండ్స్ ఇచ్చినా కూడా అవి ఎప్పుడు అయిపోతుంటాయో తెలియదు. మీకు సాటర్డే సండే ఇస్తుంటారు వీకెండ్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, బట్ అవి ఎంత స్పీడ్గా కంప్లీట్ అయినా కూడా తెలియదు, అది తెలియకుండానే అయిపోతుంది, అలా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంటాయి. మీరు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అదే కొంత మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్ళారంటే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి సమానం చెప్పుకోవాలి, ఈవెన్ క్లయింట్స్ కూడా చెప్పుకోవాలి. అందువల్ల మీరు మంచి ఎక్స్పర్టే ఉండాలి కమ్యూనికేషన్లో కానీ అండ్ నెగోషియేషన్ స్కిల్స్లో కానీ. ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అంత ఈజీగా ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ కావండి, ప్రతి ఒక్కరికి కన్విన్స్ చేయాలి క్లయింట్స్ని స్పెషల్గా. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా మీకు ఇలాంటి రెసిషన్ పీరియడ్ కానీ వచ్చినాయంటే ఫస్ట్ జాబ్ ఆ జాబ్ ఉంటుందో లేదో కూడా ఎవరికి తెలియదు. మీకు ఎంత ఎక్స్పెక్ట్ అయ్యండి, మీ స్కిల్స్లో మంచి టాలెంట్ ఉన్నా కూడా జాబ్ ఉంటుందని గ్యారంటీ కూడా లేదండి. సో అదొకటి ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. బట్ గవర్నమెంట్ జాబ్ అలా కాదు, మీకు వన్స్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఇంకా మీకు లైఫ్లో తిరిగే ఉండదు. మీకు ఒక మంచి కూల్ లైఫ్, ప్రశాంతంగా ఒక మంచి ఫ్యామిలీ, ఇలాగా ఒక ప్రశాంతమైన లైఫ్ కావాలంటే మాత్రం గవర్నమెంట్ జాబ్ చాలా బెస్ట్ అండి. అంటే ఎక్కువ మరీ భారీగా ఎక్స్పెక్ట్స్ పెట్టుకోకూడదు, మరీ లగ్జరీగా నాకు అలా తిరగాలి ఇలా అనుకోకూడదు. మీకు ఒకవేళ అనిపిస్తే మీకు వచ్చే డబ్బులతో ఏదైనా బిజినెస్ సైడ్ ఇన్కమ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి, అలాగే ఏదైనా చేసి కొంచెం డెవలప్ అవ్వచ్చు. అది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్, వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి వాళ్ళు ఇంప్రూవ్ అవుతుంటారు. కొంతమంది ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు కూడా చాలా రకాలుగా అదర్ ఇన్కమ్ అదర్ సోర్స్ చూసుకొని వాళ్ళు డెవలప్ అయిపోతుంటారు, బట్ అది మీ టాలెంట్ బట్టి ఉంటుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు ఏదైనా ఒక టెక్నాలజీతో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ల్యాండ్ అయిన తర్వాత మీరు అదే టెక్నాలజీ మీద ఎక్కువ కాలం కూడా చేయలేరండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి స్కిల్స్, మీ ఎప్పటికప్పుడు టూల్స్, న్యూ టూల్స్ వస్తుంటాయి, న్యూ సాఫ్ట్వేర్స్, న్యూ ఫ్రేమ్వర్క్స్ ఇలా వస్తూ ఉంటాయి. సో మీరేం చేయాలి, ఎప్పటికప్పుడు వాటితో వాటిని ఫాలో అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. అంటే మీరు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. కానీ గవర్నమెంట్ జాబ్ అలా కాదు, మీకు ఏదైతే వస్తుందో దానితో లైఫ్ లాంగ్ కదే. ఇన్ కేస్ మీకు ప్రమోషన్స్ కావాలి గవర్నమెంట్ ఫీల్డ్లో కూడా మంచి ప్రమోషన్స్ కావాలంటే ఉంటాయి, దానికి తగ్గట్టు టెస్ట్లు ఉంటాయి, దాని తగ్గట్టు మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ ఒక నార్మల్ లైఫ్ కావాలంటే అది మంచి లైఫ్ అండి గవర్నమెంట్ది. ఓకే, గవర్నమెంట్ జాబ్ది. ఈ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉండేవాళ్ళే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండగలుగుతారండి, మిగతా వాళ్ళందరూ చాలా కష్టమవుతుంది. ఇంకేం చేయాల్సి వస్తుందంటే వాళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ నేర్చుకోవాల్సింది, అంటే మేనేజ్ చేస్తూ బతికేస్తుంటారు కొంతమంది. కొంతమంది ఇంకా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు చేసేసి వదిలేసి వేరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 45, 50 కూడా చేయలేరండి, 45, 48 వచ్చేసరికి అయిపోతుంది వాళ్ళ పని. ఓకే, అదే గవర్నమెంట్ జాబ్ అయితే అలా కాదండి, మీరు 60 ఇయర్స్ వరకు
వాళ్ళకి ఎంతైతే ఒక ఏజ్ లిమిట్ ఇస్తారో అన్ని ఇయర్స్ వరకు చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, బాగా కూల్గానే అయిపోతుంటుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను అతనికి చెప్పాను. సో అప్పుడు అతను రిలాక్స్ అయ్యాడు. సో అతను మళ్ళీ కంటిన్యూ చేశారు అతను గవర్నమెంట్ జాబ్కి. ఓకే, సో ఫైనల్గా అతను ఏం డిసిషన్ తీసుకుంటారు అనేది ఇంకా వేరేదండి అది. సో నా సైడ్ నుంచి అయితే నేను ఒపీనియన్ చెప్పాను. ఓకే, సో ఇంకా ఎవరైనా ఇలాగ ఎవరైనా ఆలోచనలు ఉంటే మాత్రం ఒకసారి వీడియో చూసిన తర్వాత మొత్తం వీడియో చూడండి, మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.